आयने डीलो होम मंत्री एक्डो कनपड़ो स्टेटमेंट इवड़ो मैं आयन वे सज्जल गार वे स्टेटमेंट इतना कनम मंत्री इतना पार्टी कार्यक्रम आये इतना मैं सज्जल गारो मर इला चंद्रबाबु नायडू अरेस्टी अनेक तప్పుడు కథనాలు చెప్తున్నాడు వాస్తవాలు చెప్పట్లేదు అన్ని తప్పుడు కథనాలు ప్రజల ప్రజల మైండ్ మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు సజ్జల గారు ఆయన సాక్షిలో పనిచేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది గనక మరి ఇయాల ప్రజల మైండ్ ఎలా మార్చాలి ఏది వాస్తవాలు చెప్పాలి అని చెప్పి ఇయాల చెప్తా ఉన్నాడు జత వేళ ఆయన మాటలు ఎవరూ కూడా నమ్మొద్దు సజ్జల గారు మరి ఒక పోస్ట్ ఇచ్చి ఇయాల ఇప్పటికే మంత్రులు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు మా పోర్ట్‌ఫోలియోలు కూడా ఆయనే చెప్తున్నాడు మేము ఎందుకైనా పరిస్థితి ఉంది ఇయాల హోమ్ మినిస్టర్ గారు ఈ చంద్రబాబు అరెస్ట్ మీద ఎక్కడైనా ఫేస్ కనపడుతుందని అడుగుతున్నాను మాట్లాడే హక్కు లేదు ఆవిడకి మాట్లాడితే ఏం మాట్లాడదో తెలియదు అంచేత ఆవిడ కూడా మాట్లాడొద్దని పక్కన పెట్టారు అలా రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ కూడా మరి అన్ని శాఖలకు సంబంధించి ఆయనే మాట్లాడతారు కనుక ఇవాళ మంత్రులు కూడా అసంతృప్తితో ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎలాగా మాట్లాడారు కనుక ఆ సబ్జెక్ట్ కూడా ఆయనే మాట్లాడుతూ రాష్ట్రమంతా కూడా మరి తప్పుడు ప్రచారాన్ని తప్పుడు సంకేతాన్ని ఇయాల సజ్జల గారు బయటికి పంపుతున్నారు ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే పిల్లలకు పండుగ మొత్తం జిల్లా అంతా కూడా మరి పిల్లలు స్కూల్కి సెలవు ఇచ్చేశారు అంటే మీరు వస్తే మొత్తం స్కూల్ అని పోవాల్సిందే అలాగే అలాగే రోడ్లన్నీ చెట్లు కొట్టేశారు అలాగే పరదాలు కట్టేశారు అంటే ఆయన ఎక్కడికి వచ్చినా చెట్లు కొట్టేయటం పరదాలు కట్టేయటం ఇవన్నీ కూడా మామూలు అయిపోయింది అంతా కూడా మరి ఆయన జిల్లాకు వస్తాడంటే భయపడిపోతారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ట్రాఫిక్ మొత్తం డ్రైవర్ చేసేస్తున్నారు ఏదో జనం ఆ జనం అంతా ఎవరో ఆయన స్వచ్ఛందంగా ఆయన పిలితే రావట్లేదు టార్గెట్ ఇవాళ ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇన్ని వేల మంది తీసుకురావాలి ఎంతమంది తీసుకురావాలి తీసుకురాకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను మీకు అన్ని ఊస్టింగ్ చేస్తానని చెప్పి ఉద్యోగస్తులు దాని విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి అంటే అంత భయపెట్టి ఇవాళ జనాన్ని పోగేసుకునే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అంటే ప్రజాదరణ పోయింది కనుక ఈ ఏదో జనం చూపెట్టుకోవాలని చెప్పి ఈ బస్సులన్నీ కూడా సెలవులు ఇచ్చి స్కూల్ బస్సులన్నీ కూడా జిల్లా అంతా పంపి 2 జిల్లాలు పంపించి 3 జిల్లాలు పంపించి జనాన్ని అంతా తోడుకుని ఏదో నా మీటింగ్ సక్సెస్ అయిపోయిందని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఏదేమైనా ప్రజల్లో మాత్రం ఏమీ లేదు అక్కడ పరిస్థితి చూస్తే ఇల్లులు ఇచ్చినోడు కూడా సాటిస్ఫాక్షన్ లేదు ఆ ఇల్లులు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు గవర్నమెంట్ కట్టిన ఇల్లు లేదు కొద్దిగా బాగున్నాయి కానీ ఇలా కాంట్రాక్ట్ ఇచ్చిన ఇల్లు అన్నీ కూడా ఇప్పటికే 2-3 సార్లు గోడ పడిపోయినాయి ఆ పరిస్థితి ఇప్పటికీ రోడ్లు లేవు ఇవన్నీ లేవు ఏదేమైనా మొత్తం మీద ఈ కంగారుగా ఏదో ఓపెన్ చేసేయాలి ఈ ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తున్నాయి మనం అన్నీ కూడా రాష్ట్రంలో తిరిగేయాలి చంద్రబాబు జైల్లో ఉండగా తిరిగేయాలి అని ఆలోచనతో ఉన్నాడు ఇవన్నీ ఆలోచన చేసినా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు ఇంకోసారి ఈరోజు ముఖ్యమంత్రి పాత్ర సజ్జల వహించినాడు విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నోరిప్పడం అని సజ్జల గారు చెప్పాలి సజ్జలు ఎవరో సాక్షిలో గుమత్త ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు పోస్ట్ ఇచ్చి ఒక మంత్రులు ఉన్నారో మంత్రుల సబ్జెక్ట్ కూడా ఈయనే చెప్తాడు సీఎం సబ్జెక్ట్ కూడా ఈయనే చెప్తాడు మొత్తం హోంమంత్రి గారు ఉన్నారు హోంమంత్రి గారి సబ్జెక్ట్ అంతా కూడా ఆయనే డీల్ చేస్తాడు హోం మంత్రి ఎక్కడో కనపడదు స్టేట్మెంట్ ఇవ్వడదు మరి ఆయన వచ్చి సజ్జల గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు కనమ మంత్రులు కూడా ఇస్తాడు పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన ఇస్తాడు మరి సజ్జల గారు మరి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన కాడి నుంచి అనేక తప్పుడు కథనాలు చెప్తున్నాడు వాస్తవాలు చెప్పట్లేదు అన్ని తప్పుడు కథనాలు ప్రజల మైండ్ మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు సజ్జల గారు ఆయన సాక్షిలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మరి ఇవాళ ప్రజల మైండ్ ఎలా మార్చాలి ఏది వాస్తవాలు చెప్పాలి అని చెప్పి ఇలా చెప్తా ఉన్నాడు జత వేళ ఆయన మాటలు ఎవరో కూడా నమ్మొద్దు సజ్జల గారు మరి ఒక పోస్ట్ ఇచ్చి ఇలా ఇప్పటికే మంత్రులు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు మా పోర్ట్‌ఫోలియోలు కూడా ఆయనే చెప్తున్నాడు మేము ఎందుకైనా పరిస్థితి ఉంది ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఈ చంద్రబాబు అరెస్ట్ మీద ఎక్కడైనా ఫేస్ కనపడుతుందని అడుగుతున్నాను. మాట్లాడే హక్కు లేదు ఆవిడకి. మాట్లాడితే ఏం మాట్లాడదో తెలీదు అని చేత ఆవిడని కూడా మాట్లాడొద్దని పక్కన పెట్టారు. అలా రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ కూడా మరి అన్ని శాఖలకి సంబంధించి ఆయనే మాట్లాడతారు కనుక ఈవేళ మంత్రులు కూడా అసంతృప్తి ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎలాగ మాట్లాడు కనుక ఆ సబ్జెక్ట్ కూడా ఆయనే మాట్లాడుతూ రాష్ట్రం అంతా కూడా మరి తప్పుడు ప్రచారాన్ని తప్పుడు సంకేతాన్ని ఇవాళ సజ్జర్ గారు బయటకు పంపుతున్నారు. ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకు పండుగ మొత్తం జిల్లా అంతా కూడా మరి పిల్లలు స్కూల్కి సెలవు ఇచ్చేశారు. అంటే మీరు వస్తే మొత్తం స్కూల్ అని పోవాల్సిందే. అలాగే అలాగే రోడ్లన్నీ చెట్లు కొట్టేశారు. అలాగే పరదాలు కట్టేశారు. అంటే ఆయన ఎక్కడికి వచ్చినా చెట్లు కొట్టేయటం పరదాలు కట్టేయటం ఇవన్నీ కూడా మామూలు అయిపోయింది అంతా కూడా. మరి ఆయన జిల్లాకు వస్తాడంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ట్రాఫిక్ మొత్తం డ్రైవర్ చేసేస్తున్నారు. ఏదో జనం ఆ జనం అంతా ఎవరో ఆయన స్వచ్ఛందంగా ఆయన పిలితే రావట్లేదు. టార్గెట్ ఇవాళ ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇన్ని వేల మంది తీసుకురావాలి, ఎంతమంది తీసుకురావాలి, తీసుకురాకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను, మీకు అన్ని ఊస్టింగ్ చేస్తానని చెప్పి ఉద్యోగస్తులు దాని విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. అంటే అంత భయపెట్టి ఇవాళ జనాన్ని పోగేసుకునే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అంటే ప్రజాదరణ పోయింది. ప్రజాదరణ పోయింది కనుక ఇదేదో జనం చూపెట్టుకోవాలని చెప్పి ఈ బస్సులన్నీ కూడా సెలవులు ఇచ్చి స్కూల్ బస్సులన్నీ కూడా జిల్లా అంతా పంపి 2 జిల్లాలు పంపించి 3 జిల్లాలు పంపించి జనాన్ని అందరూ ఓడుకుని ఏదో నా మీటింగ్ సక్సెస్ అయిపోయిందని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏదేమైనా ప్రజల్లో మాత్రం ఏమీ లేదు. అక్కడ పరిస్థితి చూస్తే ఇల్లులు ఇచ్చినోడు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఆ ఇల్లులు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. గవర్నమెంట్ కట్టిన ఇల్లు కొద్ది బాగున్నాయి కానీ ఇలా కాంట్రాక్ట్ ఇచ్చిన ఇల్లు అన్నీ కూడా ఇప్పటికే 2-3 సార్లు గోడ పడిపోయినాయి. ఆ పరిస్థితి ఇప్పటికీ రోడ్లు లేవు, ఇవన్నీ లేవు. ఏదేమైనా మొత్తం మీద ఈ కంగారుగా ఏదో ఓపెన్ చేసేయాలి. ఈ ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. మనం అన్నీ కూడా రాష్ట్రంలో తిరిగేయాలి, చంద్రబాబు జైల్లో ఉండగా తిరిగేయాలి అని ఆలోచనతో ఉన్నాడు. ఎన్ని ఆలోచన చేసినా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. ఇంకో సబ్జెక్ట్ ఈరోజు ముఖ్యమంత్రి పాత్ర సజ్జల వహిస్తున్నాడు. విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నోరు ఇప్పడం అని సజ్జల గారు చెప్పాలి. సజ్జలు ఎవరో సాక్షిలో గుమత్త ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు. పోస్ట్ ఇచ్చి ఒక మంత్రులు ఉన్నారో మంత్రుల సబ్జెక్ట్ కూడా ఈయనే చెప్తాడు, సీఎం సబ్జెక్ట్ కూడా ఈయనే చెప్తాడు. మొత్తం హోంమంత్రి గారు ఉన్నారు. హోంమంత్రి గారి సబ్జెక్ట్ అంతా కూడా ఆయన డీల్ చేస్తాడు. హోంమంత్రి ఎక్కడ ఉన్నో కనపడదు, స్టేట్మెంట్ ఇవ్వదు. మరి ఆయన వచ్చి సజ్జల గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు. కనుమ మంత్రులు కూడా ఇస్తాడు. పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన ఇస్తాడు. మరి సజ్జల గారు మరి ఇలా ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన కాడి నుంచి అనేక తప్పుడు కథనాలు చెప్తున్నాడు. వాస్తవాలు చెప్పట్లేదు, అన్ని తప్పుడు కథనాలు. ప్రజల మైండ్ మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు సజ్జల గారు. ఆయన సాక్షిలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మరి ఇలా ప్రజల మైండ్ ఎలా మార్చాలి, ఏది అవాస్తవాలు చెప్పాలి అని చెప్పి ఇలా చెప్తా ఉన్నాడు. చేత వేళ ఆయన మాటలు ఎవరో కూడా నమ్మొద్దు. సజ్జల గారు మరి ఒక పోస్ట్ ఇచ్చి ఇలా ఇప్పటికే మంత్రులు ఇబ్బంది పడుతున్నారు. మంత్రులు మా పోర్ట్ఫోలియోలు కూడా ఆయనే చెప్తున్నాడు. మేము ఎందుకైనా పరిస్థితి ఉంది. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఈ చంద్రబాబు అరెస్ట్ మీద ఎక్కడైనా ఫేస్ కనపడుతుందని అడుగుతున్నాను. మాట్లాడే హక్కు లేదు ఆవిడకి. మాట్లాడితే ఏం మాట్లాడదో తెలీదు అని చేత ఆవిడని కూడా మాట్లాడొద్దని పక్కన పెట్టారు. అలా రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ కూడా మరి అన్ని శాఖలకి సంబంధించి ఆయనే మాట్లాడతాడు కనుక ఈవేళ మంత్రులు కూడా అసంతృప్తి ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎలాగ మాట్లాడు కనుక ఆ సబ్జెక్ట్ కూడా ఆయనే మాట్లాడుతూ రాష్ట్రం అంతా కూడా మరి తప్పుడు ప్రచారాన్ని తప్పుడు సంకేతాన్ని ఇవాళ సజ్జర్ గారు బయటకు పంపుతున్నారు. ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకు పండుగ మొత్తం జిల్లా అంతా కూడా మరి పిల్లలు స్కూల్కి సెలవు ఇచ్చేశారు. అంటే మీరు వస్తే మొత్తం స్కూల్ అని పోవాల్సిందే. అలాగే అలాగే రోడ్లన్నీ చెట్లు కొట్టేశారు. అలాగే పరదాలు కట్టేశారు అంటే ఆయన ఎక్కడికి వచ్చినా చెట్లు కొట్టేయటం పరదాలు కట్టేయటం ఇవన్నీ కూడా మామూలు అయిపోయింది అంతా కూడా. మరి ఆయన జిల్లాకు వస్తాడంటే భయపడిపోతారు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ మొత్తం డ్రైవర్ చేసేస్తున్నారు. ఏదో జనం, ఆ జనం అంతా ఎవరో ఆయన స్వచ్ఛందంగా ఆయన పిలితే రావట్లేదు. టార్గెట్ ఇవాళ ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇన్ని వేల మంది తీసుకురావాలి, మంది తీసుకురావాలి, తీసుకురాకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను, మీకు అన్ని ఊస్టింగ్ చేస్తానని చెప్పి ఉద్యోగస్తులు దాని విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. అంటే అంత భయపెట్టి ఇవాళ జనాన్ని పోగేసుకునే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అంటే ప్రజాదరణ పోయింది కనుక ఇదేదో జనం చూపెట్టుకోవాలని చెప్పి ఈ బస్సులన్నీ కూడా సెలవులు ఇచ్చి స్కూల్ బస్సులన్నీ కూడా జిల్లా అంతా పంపి 2 జిల్లాలు పంపించి 3 జిల్లాలు పంపించి జనాన్ని అంతా తోడుకుని ఏదో నా మీటింగ్ సక్సెస్ అయిపోయిందని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏదేమైనా ప్రజల్లో మాత్రం ఏమీ లేదు. అక్కడ పరిస్థితి చూస్తే ఇల్లులు ఇచ్చినోడు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఆ ఇల్లులు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. గవర్నమెంట్ కట్టిన ఇల్లు కొద్ది బాగున్నాయి, కానీ ఇలా కాంట్రాక్ట్ ఇచ్చిన ఇల్లు అన్నీ కూడా ఇప్పటికే 2-3 సార్లు గోడ పడిపోయినాయి. ఆ పరిస్థితి ఇప్పటికీ రోడ్లు లేవు, ఇవన్నీ లేవు. ఏదేమైనా మొత్తం మీద ఈ కంగారుగా ఏదో ఓపెన్ చేసేయాలి. ఈ ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, మనం అన్నీ కూడా రాష్ట్రంలో తిరిగేయాలి, చంద్రబాబు జైల్లో ఉండగా తిరిగేయాలి అని ఆలోచనతో ఉన్నాడు. ఎన్ని ఆలోచన చేసినా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. ఇంకోసారి ఈరోజు ముఖ్యమంత్రి పాత్ర సజ్జల వహించినాడు. విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నోరు ఇప్పడం అని సజ్జల గారే చెప్పాలి. సజ్జల ఎవరో సాక్షిలో గుమత్త ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు. పోస్ట్ ఇచ్చి ఒక మంత్రులు ఉన్నారో మంత్రుల సబ్జెక్టు కూడా ఈయనే చెప్తాడు, సీఎం సబ్జెక్టు కూడా ఈయనే చెప్తాడు. మొత్తం హోంమంత్రి గారు ఉన్నారు, హోంమంత్రి గారి సబ్జెక్ట్ అంతా కూడా ఆయన డీల్ చేస్తాడు. హోంమంత్రి ఎక్కడ ఉన్నో కనపడదు, స్టేట్మెంట్ ఇవ్వదు. మరి ఆయన వచ్చి సజ్జల గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు. కనుమ మంత్రులు కూడా ఇస్తాడు, పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన ఇస్తాడు. మరి సజ్జల గారు మరి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన కాడి నుంచి అనేక తప్పుడు కథనాలు చెప్తున్నాడు. వాస్తవాలు చెప్పట్లేదు, అన్ని తప్పుడు కథనాలు. ప్రజల మైండ్ మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు సజ్జల గారు. ఆయన సాక్షిలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మరి ఇవాళ ప్రజల మైండ్ ఎలా మార్చాలి, ఏది అవాస్తవాలు చెప్పాలి అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు. చేత ఇవాళ ఆయన మాటలు ఎవరో కూడా నమ్మొద్దు. సజ్జల గారు మరి ఒక పోస్ట్ ఇచ్చి ఇవాళ ఇప్పటికే మంత్రులు ఇబ్బంది పడుతున్నారు. మంత్రులు మా పోర్ట్ఫోలియోలు కూడా ఆయనే చెప్తున్నాడు, మేము ఎందుకనే పరిస్థితి ఉంది. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఈ చంద్రబాబు అరెస్ట్ మీద ఎక్కడైనా ఫెస్ కనపడుతుందని అడుగుతున్నాను. మాట్లాడే హక్కు లేదు ఆవిడకి, మాట్లాడితే ఏం మాట్లాడదో తెలీదు అని చేత ఆవిడ కూడా మాట్లాడొద్దని పక్కన పెట్టారు. అలా రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ కూడా మరి అన్ని శాఖలకి సంబంధించి ఆయనే మాట్లాడతాడు కనుక ఇవాళ మంత్రులు కూడా అసంతృప్తి ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎలాగ మాట్లాడు కనుక ఆ సబ్జెక్ట్ కూడా ఆయనే మాట్లాడుతూ రాష్ట్రం అంతా కూడా మరి తప్పుడు ప్రచారాన్ని, ఓ తప్పుడు సంకేతాన్ని ఇవాళ సజ్జల గారు బయటకు పంపుతున్నారు. ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకు పండగ, మొత్తం జిల్లా అంతా కూడా మరి పిల్లలు స్కూల్కి సెలవు ఇచ్చేశారు. అంటే మీరు వస్తే మొత్తం స్కూల్ అని పోవాల్సిందే. అలాగే రోడ్లన్నీ చెట్లు కొట్టేశారు. ఇప్పుడు ప్రచారాన్ని తప్పుడుతున్నారు. ఇవాళ సజ్జల గారు బయటకు పంపుతారు. సజ్జల గారు ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకు పండగ, మొత్తం జిల్లా అంతా కూడా మరి పిల్లలు స్కూల్కి సెలవు ఇచ్చేశారు. అంటే మీరు వస్తే మొత్తం స్కూల్ అని పోవాల్సిందే. అలాగే రోడ్లన్నీ చెట్లు కొట్టేశారు. అలాగే పరదాలు కట్టేశారు. అంటే ఆయన ఎక్కడికి వచ్చినా చెట్లు కొట్టేయటం పరదాలు కట్టేయటం ఇవన్నీ కూడా మామూలు అయిపోయింది అంతా కూడా. మరి ఆయన జిల్లాకు వస్తాడంటే భయపడిపోతున్నారు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ మొత్తం డ్రైవర్ చేసేస్తున్నారు. ఏదో జనం, ఆ జనం అంతా ఎవరో ఆయన స్వచ్ఛందంగా ఆయన పిలితే రావట్లేదు. టార్గెట్ ఇవాళ ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు 2,000 మంది తీసుకురావాలి, మంది తీసుకురావాలి, తీసుకురాకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను, మీకు అన్ని ఊస్టింగ్ చేస్తానని చెప్పి ఉద్యోగస్తులు దాని విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. అంటే అంత భయపెట్టి ఇలా జనాన్ని పోగేసుకునే పరిస్థితి ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అంటే ప్రజాదరణ పోయింది కనుక ఈ ఏదో జనం చూపెట్టుకోవాలని చెప్పి ఈ బస్సులన్నీ కూడా సెలవులు ఇచ్చి స్కూల్ బస్సులన్నీ కూడా జిల్లా అంతా పంపి 2 జిల్లాలు పంపించి 3 జిల్లాలు పంపించి జనాన్ని అంతా తోడుకుని ఏదో నా మీటింగ్ సక్సెస్ అయిపోయిందని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏదేమైనా ప్రజల్లో మాత్రం ఏమీ లేదు. అక్కడ పరిస్థితి చూస్తే ఇల్లులు ఇచ్చినోడు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఆ ఇల్లులు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. గవర్నమెంట్ కట్టిన ఇల్లు ఏదో కొద్దిగా బాగున్నాయి కానీ ఇలా కాంట్రాక్ట్ ఇచ్చిన ఇల్లు అన్నీ కూడా ఇప్పటికే 2-3 సార్లు గోడ పడిపోయినాయి. ఆ పరిస్థితి ఇప్పటికీ రోడ్లు లేవు, ఇవన్నీ లేవు. ఏదేమైనా మొత్తం మీద ఈ కంగారుగా ఏదో ఓపెన్ చేసేయాలి. ఈ ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, మనం అన్నీ కూడా రాష్ట్రంలో తిరిగేయాలి, చంద్రబాబు జైల్లో ఉండగా తిరిగేయాలి అని ఆలోచనతో ఉన్నాడు. ఎన్ని ఆలోచన చేసినా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. ఇంకోసారి ఈరోజు ముఖ్యమంత్రి పాత్ర సజ్జల వహించినాడు. విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నోరు ఇప్పడం అని సజ్జల గారు చెప్పాలి. సజ్జలు ఎవరో సాక్షిలో గుమత్త ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు. పోస్ట్ ఇచ్చి ఒక మంత్రులు ఉన్నారో మంత్రుల సబ్జెక్టు కూడా ఈయనే చెప్తాడు, సీఎం సబ్జెక్టు కూడా ఈయనే చెప్తాడు. మొత్తం హోంమంత్రి గారు ఉన్నారు, హోంమంత్రి గారి సబ్జెక్ట్ అంతా కూడా ఆయన డీల్ చేస్తాడు. హోంమంత్రి ఎక్కడ ఉన్నో కనపడదు, స్టేట్మెంట్ ఇవ్వదు. మరి ఆయన వచ్చి సజ్జల గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు. కనుమ మంత్రులు కూడా ఇస్తాడు, పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన ఇస్తాడు. మరి సజ్జల గారు మరి ఇలా ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన కాడి నుంచి అనేక తప్పుడు కథనాలు చెప్తున్నాడు. వాస్తవాలు చెప్పట్లేదు, అన్ని తప్పుడు కథనాలు. ప్రజల మైండ్ మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు సజ్జల గారు. ఆయన సాక్షిలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మరి ఇలా ప్రజల మైండ్ ఎలా మార్చాలి, ఏది అవాస్తవాలు చెప్పాలి అని చెప్పి ఇలా చెప్తా ఉన్నాడు. చేత వేళ ఆయన మాటలు ఎవరో కూడా నమ్మొద్దు. సజ్జల గారు మరి ఒక పోస్ట్ ఇచ్చి ఇలా ఇప్పటికే మంత్రులు ఇబ్బంది పడుతున్నారు. మంత్రులు మా పోర్ట్ఫోలియోలు కూడా ఆయనే చెప్తున్నాడు, మేము ఎందుకనే పరిస్థితి ఉంది. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఈ చంద్రబాబు అరెస్ట్ మీద ఎక్కడైనా ఫెస్ కనపడుతుందని అడుగుతున్నాను. మాట్లాడే హక్కు లేదు ఆవిడకి, మాట్లాడితే ఏం మాట్లాడదో తెలీదు అని చేత ఆవిడ కూడా మాట్లాడొద్దని పక్కన పెట్టారు. అలా రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ కూడా మరి అన్ని శాఖలకి సంబంధించి ఆయనే మాట్లాడతాడు కనుక ఇవాళ మంత్రులు కూడా అసంతృప్తి ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎలాగ మాట్లాడు కనుక ఆ సబ్జెక్ట్ కూడా ఆయనే మాట్లాడుతూ రాష్ట్రం అంతా కూడా మరి తప్పుడు ప్రచారాన్ని తప్పుడు సంకేతాన్ని ఇవాళ సజ్జల గారు ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకు పండగ, మొత్తం జిల్లా అంతా కూడా మరి పిల్లలు స్కూల్కి సెలవు ఇచ్చేశారు. అంటే మీరు వస్తే మొత్తం స్కూల్ అని పోవాల్సిందే. అలాగే రోడ్లన్నీ చెట్లు కొట్టేశారు, అలాగే పరదాలు కట్టేశారు. అంటే ఆయన ఎక్కడికి వచ్చినా చెట్లు కొట్టేయటం, పరదాలు కట్టేయటం ఇవన్నీ కూడా మామూలు అయిపోయింది అంతా కూడా. మరి ఆయన జిల్లాకు వస్తాడంటే భయపడిపోతున్నాడు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ మొత్తం డ్రైవర్ చేసేస్తున్నారు. ఏదో జనం, ఆ జనం అంతా ఎవరో ఆయన స్వచ్ఛందంగా ఆయన పిలితే రావట్లేదు. టార్గెట్ ఇవాళ ఈ డిపార్ట్మెంట్ వెళ్ళి ఇన్ని వేల మంది తీసుకురావాలి, తీసుకురాకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను, మీకు అన్ని ఊస్టింగ్ చేస్తానని చెప్పి ఉద్యోగస్తులు దాని విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. అంటే అంత భయపెట్టి ఇలా జనాన్ని పోగేసుకునే పరిస్థితి ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అంటే ప్రజాదరణ పోయింది కనుక ఈ ఏదో జనం చూపెట్టుకోవాలని చెప్పి ఈ బస్సులన్నీ కూడా సెలవులు ఇచ్చి స్కూల్ బస్సులన్నీ కూడా జిల్లా అంతా పంపి 2 జిల్లాలు పంపించి 3 జిల్లాలు పంపించి జనాన్ని అంతా తోడుకుని ఏదో నా మీటింగ్ సక్సెస్ అయిపోయిందని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏదేమైనా ప్రజల్లో మాత్రం ఏమీ లేదు. అక్కడ పరిస్థితి చూస్తే ఇల్లులు ఇచ్చినోడు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఆ ఇల్లులు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. గవర్నమెంట్ కట్టిన ఇల్లు ఏదో కొద్దిగా బాగున్నాయి కానీ ఇలా కాంట్రాక్ట్ ఇచ్చిన ఇల్లు అన్నీ కూడా ఇప్పటికే 2-3 సార్లు గోడ పడిపోయినాయి. ఆ పరిస్థితి ఇప్పటికీ రోడ్లు లేవు, ఇవన్నీ లేవు. ఏదేమైనా మొత్తం మీద ఈ కంగారుగా ఏదో ఓపెన్ చేసేయాలి. ఈ ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, మనం అన్నీ కూడా రాష్ట్రంలో తిరిగేయాలి, చంద్రబాబు జైల్లో ఉండగా తిరిగేయాలి అని ఆలోచనతో ఉన్నాడు. ఎన్ని ఆలోచన చేసినా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. ఇంకోసారి ఈరోజు ముఖ్యమంత్రి పాత్ర సజ్జల వహించనడ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా నోరెప్పడం అని సజ్జల గారు చెప్పాలి. సజ్జల ఎవరో సాక్షిలో గోమత్త ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు. పోస్ట్ ఇచ్చి ఒక మంత్రులు ఉన్నారో మంత్రుల సబ్జెక్ట్ కూడా ఈయనే చెప్తాడు, సీఎం సబ్జెక్ట్ కూడా ఈయనే చెప్తాడు. మొత్తం హోంమంత్రి గారు ఉన్నారు, హోంమంత్రి గారి సబ్జెక్ట్ అంతా కూడా ఆయన డీల్ చేస్తాడు. హోంమంత్రి ఎక్కడ ఉన్నో కనపడదు, స్టేట్మెంట్ ఇవ్వదు. మరి ఆయన వచ్చి సజ్జల గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు, కనుమ మంత్రులు కూడా ఇస్తాడు, పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన ఇస్తాడు. మరి సజ్జల గారు మరి ఇలా ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన కాడి నుంచి అనేక తప్పుడు కథనాలు చెప్తున్నాడు. వాస్తవాలు చెప్పట్లేదు, అన్ని తప్పుడు కథనాలు. ప్రజల మైండ్ మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు సజ్జల గారు. ఆయన సాక్షిలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మరి ఇలా ప్రజల మైండ్ ఎలా మార్చాలి, ఏది అవాస్తవాలు చెప్పాలి అని చెప్పి ఇలా చెప్తా ఉన్నాడు. చేత వేళ ఆయన మాటలు ఎవరో కూడా నమ్మొద్దు. సజ్జల గారు మరి ఒక పోస్ట్ ఇచ్చి ఇలా ఇప్పటికే మంత్రులు ఇబ్బంది పడుతున్నారు. మంత్రులు మా పోర్ట్ఫోలియోలు కూడా ఆయనే చెప్తున్నాడు, మేము ఎందుకైనా పరిస్థితి ఉంది. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఈ చంద్రబాబు అరెస్ట్ మీద ఎక్కడైనా ఫేస్ కనపడుతుందని అడుగుతున్నాను. మాట్లాడే హక్కు లేదు ఆవిడకి, మాట్లాడితే ఏం మాట్లాడదో తెలీదు అని చేత ఆవిడని కూడా మాట్లాడొద్దని పక్కన పెట్టారు. అలా రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ కూడా మరి అన్ని శాఖలకి సంబంధించి ఆయనే మాట్లాడతాడు కనుక ఇవాళ మంత్రులు కూడా అసంతృప్తి ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎలాగ మాట్లాడు కనుక ఆ సబ్జెక్ట్ కూడా ఆయనే మాట్లాడుతూ రాష్ట్రం అంతా కూడా మరి తప్పుడు ప్రచారాన్ని తప్పుడు సంకేతాన్ని ఇవాళ సజ్జల గారు ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకు పండగ, మొత్తం జిల్లా అంతా కూడా మరి పిల్లలు స్కూల్కి సెలవు ఇచ్చేశారు. అంటే మీరు వస్తే మొత్తం స్కూల్ అని పోవాల్సిందే. అలాగే అలాగే రోడ్లన్నీ చెట్లు కొట్టేశారు, అలాగే పరదాలు కట్టేశారు. అంటే ఆయన ఎక్కడికి వచ్చినా చెట్లు కొట్టేయటం, పరదాలు కట్టేయటం ఇవన్నీ కూడా మామూలు అయిపోయింది అంతా కూడా. మరి ఆయన జిల్లాకు వస్తాడంటే భయపడిపోతున్నారు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ మొత్తం డ్రైవర్ చేసేస్తున్నారు. ఏదో జనం, ఆ జనం అంతా ఎవరో ఆయన స్వచ్ఛందంగా ఆయన పిలితే రావట్లేదు. టార్గెట్ ఇవాళ ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇన్ని వేల మంది తీసుకురావాలి, ఎంతమంది తీసుకురావాలి, తీసుకురాకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను, మీకు అన్ని ఊస్టింగ్ చేస్తానని చెప్పి ఉద్యోగస్తులు దాని విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. అంటే అంత భయపెట్టి ఇవాళ జనాన్ని పోగేసుకునే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అంటే ప్రజాదరణ పోయింది కనుక ఇదేదో జనం చూపెట్టుకోవాలని చెప్పి ఈ బస్సులన్నీ కూడా సెలవులు ఇచ్చి స్కూల్ బస్సులన్నీ కూడా జిల్లా అంతా పంపి 2 జిల్లాలు పంపించి 3 జిల్లాలు పంపించి జనాన్ని అంతా తోడుకుని ఏదో నా మీటింగ్ సక్సెస్ అయిపోయిందని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏదేమైనా ప్రజల్లో మాత్రం ఏమీ లేదు. అక్కడ పరిస్థితి చూస్తే ఇల్లులు ఇచ్చినోడు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఆ ఇల్లులు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. గవర్నమెంట్ కట్టిన ఇల్లు ఏదో కొద్దిగా బాగున్నాయి, కానీ ఇలా కాంట్రాక్ట్ ఇచ్చిన ఇల్లు అన్నీ కూడా ఇప్పటికే 2-3 సార్లు గోడ పడిపోయినాయి. ఆ పరిస్థితి ఇప్పటికీ రోడ్లు లేవు, ఇవన్నీ లేవు. ఏదేమైనా మొత్తం మీద ఈ కంగారుగా ఏదో ఓపెన్ చేసేయాలి, ఈ ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, మనం అన్నీ కూడా రాష్ట్రంలో తిరిగేయాలి, చంద్రబాబు జైల్లో ఉండగా తిరిగేయాలి అని ఆలోచనతో ఉన్నాడు. ఎన్ని ఆలోచన చేసినా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. ఇంకో సబ్జెక్ట్ ఈరోజు ముఖ్యమంత్రి పాత్ర సజ్జల వహించనడు విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా నోరెప్పడం అని సజ్జల గారు చెప్పాలి. సజ్జలు ఎవరో సాక్షిలో గోమత్త ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు. పోస్ట్ ఇచ్చి ఒక మంత్రులు ఉన్నారో మంత్రుల సబ్జెక్ట్ కూడా ఈయనే చెప్తాడు, సీఎం సబ్జెక్ట్ కూడా ఈయనే చెప్తాడు. మొత్తం హోంమంత్రి గారు ఉన్నారు, హోంమంత్రి గారి సబ్జెక్ట్ అంతా కూడా ఆయన డీల్ చేస్తాడు. హోంమంత్రి ఎక్కడ ఉన్నో కనపడదు, స్టేట్మెంట్ ఇవ్వదు. మరి ఆయన వచ్చి సజ్జల గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు, కనుమ మంత్రులు కూడా ఇస్తాడు, పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన ఇస్తాడు. మరి సజ్జల గారు మరి ఇలా ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన కాడి నుంచి అనేక తప్పుడు కథనాలు చెప్తున్నాడు. వాస్తవాలు చెప్పట్లేదు, అన్ని తప్పుడు కథనాలు. ప్రజల మైండ్ మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు సజ్జల గారు. ఆయన సాక్షిలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మరి ఇలా ప్రజల మైండ్ ఎలా మార్చాలి, ఏది అవాస్తవాలు చెప్పాలి అని చెప్పి ఇలా చెప్తా ఉన్నాడు. చేత వేళ ఆయన మాటలు ఎవరో కూడా నమ్మొద్దు. సజ్జల గారు మరి ఒక పోస్ట్ ఇచ్చి ఇలా ఇప్పటికే మంత్రులు ఇబ్బంది పడుతున్నారు. మంత్రులు మా పోర్ట్ఫోలియోలు కూడా ఆయనే చెప్తున్నాడు, మేము ఎందుకైనా పరిస్థితి ఉంది. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఈ చంద్రబాబు అరెస్ట్ మీద ఎక్కడైనా ఫేస్ కనపడుతుందని అడుగుతున్నాను. మాట్లాడే హక్కు లేదు ఆవిడకి, మాట్లాడితే ఏం మాట్లాడదో తెలీదు అని చేత ఆవిడని కూడా మాట్లాడొద్దని పక్కనెట్టారు. అలా రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ కూడా మరి అన్ని శాఖలకి సంబంధించి ఆయనే మాట్లాడతాడు కనుక ఇవాళ మంత్రులు కూడా అసంతృప్తి ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎలాగ మాట్లాడు కనుక ఆ సబ్జెక్ట్ కూడా ఆయనే మాట్లాడుతూ రాష్ట్రం అంతా కూడా మరి తప్పుడు ప్రచారాన్ని తప్పుడు సంకేతాన్ని ఇవాళ సజ్జర్ గారు ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకు పండగ, మొత్తం జిల్లా అంతా కూడా మరి పిల్లలు స్కూల్కి సెలవు ఇచ్చేశారు. అంటే మీరు వస్తే మొత్తం స్కూల్ అని పోవాల్సిందే. అలాగే అలాగే రోడ్లన్నీ చెట్లు కొట్టేశారు, అలాగే పరదాలు కట్టేశారు. అంటే ఆయన ఎక్కడికి వచ్చినా చెట్లు కొట్టేయటం, పరదాలు కట్టేయటం ఇవన్నీ కూడా మామూలు అయిపోయింది అంతా కూడా. మరి ఆయన జిల్లాకు వస్తాడంటే భయపడిపోతున్నారు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ మొత్తం డ్రైవర్ చేసేస్తున్నారు. ఏదో జనం, ఆ జనం అంతా ఎవరో ఆయన స్వచ్ఛందంగా ఆయన పిలితే రావట్లేదు. టార్గెట్ ఇవాళ ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇన్ని వేల మంది తీసుకురావాలి, మంది తీసుకురావాలి, తీసుకురాకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను, మీకు అన్ని ఊస్టింగ్ చేస్తానని చెప్పి ఉద్యోగస్తులు దాని విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. అంటే అంత భయపెట్టి ఇలా జనాన్ని పోగేసుకునే పరిస్థితి ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అంటే ప్రజాదరణ పోయింది కనుక ఈ ఏదో జనం చూపెట్టుకోవాలని చెప్పి ఈ